హే గాయ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక మంచి DIYతో మీ ముందు ఉందాము అని అనుకున్నాను నేను, అందుకనే నేను ఈరోజు కొద్దిగా లేట్ చేశాను. అలానే ఆ DIYని ఈరోజే చేశాను, డెకరేట్ చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేను కొన్ని వేరియేషన్స్ అంటే దీన్ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నది నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నది ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేసిన టవర్ ల్యాంప్ అన్నమాట. అంటే దీన్ని మనం ఫ్లోర్ ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బెడ్ ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కిడ్స్ రూమ్లో కూడా ఈ విధంగా మీరు చిన్న చిన్న టాయ్స్ని పెట్టి డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది చూడడానికి. వీడియో అంటే ఇక్కడ వీడియోలో కంటే బయట అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ ల్యాంప్ను తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా వుడ్ పీసెస్ తీసుకున్నాను. వీటిని డావల్స్ అంటారు. ఇవి మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి, లేదంటే మనం లోకల్ కార్పెంటర్ షాప్లో కూడా ఈ విధంగా మనం చిన్న స్టిక్స్ని తయారు చేసి ఇవ్వమంటే ఇస్తారు. ఇవి వచ్చేసి నేను 40 సెంటీమీటర్స్ హైట్ తీసుకున్నానండి. స్కేల్తో కొలుచుకుంటే 40 సెంటీమీటర్స్ ఉంది. అలానే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ను కూడా తీసుకున్నాను. 5 బండిల్స్, 10 రూపీస్ అనమాట ఈచ్ బండిలు. అలానే మనం ఫెవిబాండ్ కానీ ఆల్ ఫిక్స్ కానీ లేదంటే హార్డ్లు గన్ కానీ వాడుకోవచ్చు. అలానే మనం ఇది బెడ్ ల్యాంప్ కాబట్టి ఒక బెడ్ లైటు, అలానే ఒక హోల్డరు, ఒక ప్లగ్, ఒక వైరు ఇవన్నీ అవసరం ఉంటాయి. ఇవన్నీ దగ్గర పెట్టుకోండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను తీసుకున్న స్టిక్ వచ్చేసి 30 సెంటీమీటర్సే ఉందండి, అందుకని నేను ఇక్కడ ఒక పీస్ని అంటిస్తున్నాను. ఇదైతే నేను హార్డ్లు గన్తో అంటించేసాను, ఎందుకంటే త్వరగా అతుక్కుంటుంది కదా అందుకని. ఈ విధంగా 4 పుల్లలకు కూడా నేను ఈ విధంగానే అంటించేసాను. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకున్నాను. దీన్ని ఏంటంటే మనం ఇప్పుడు ఫెవిబాండ్తో లోపల వైపు, అంటే మనం ఎప్పుడైతే స్టిక్స్ని అంటిద్దాం అనుకుంటాం కదా ఆ సైడ్ కాకుండా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కాకుండా మధ్యలో అంటించాలి. ఇక్కడైతే నేను స్టార్టింగ్ అంటించేసాను. మీరైతే స్టిక్స్ అన్నీ కూడా అంటించిన తర్వాత మధ్యలో మీరు ఈ విధంగా స్టిక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అడ్డు లేకుండా ఉంటుందన్నమాట ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటించడానికి. ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ఇక్కడ నేను 2 డావల్స్ని తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచు గ్యాప్ ఉంచేసి మనం దానిపైనుంచి అంటే 1 ఇంచు వదిలేసిన తర్వాత ఈ విధంగా నేను 2కి ఫెవిబాండ్ రాశాను. అలానే ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం గ్యాప్తో నేను అంటించేస్తున్నాను అనమాట. ఫెవిబాండ్ అనేది ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ మనకి స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ఫెవిబాండ్తోనే ట్రై చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన అంటే కొంచెం దూరంగా కావాలా కొంచెం దగ్గరగా కావాలా అన్నది చూసుకోండి. అలానే మీరు ఇక్కడ అంటించేటప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ కూడా ఒకే లెవెల్లో అంటే హైట్ ఒకేలాగా ఉండేటట్టు చూసుకోండి. అన్నీ కూడా వీడియోలో చూస్తున్నట్టుగా ఎడ్జ్కి అంటించుకోవాలి. ఈ విధంగా మనం 4 డావల్స్ తీసుకున్నాం కదా, మనం ఈ విధంగా 2 రెడీ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వీటిని కాసేపు వదిలేయండి. ఒక ½ అవర్ తర్వాత మనకి గట్టిగా స్టిక్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వీటిని ఈ విధంగా పెట్టి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంటించేసుకోవాలి. ఈ విధంగా మనకి 4 సైడ్స్ కూడా మీరు ఈ విధంగా స్టిక్ చేసేయండి. స్టిక్ చేసేటప్పుడు పక్కన ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, లేదంటే వంకర వచ్చేస్తుంది. అలానే మీరు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్టిక్ చేసేటప్పుడు ఒక 1 ఇంచు గ్యాప్ ఉంచండి. దీనివల్ల ఏంటంటే అడుగున మనకి స్టాండ్ లాగా ఉంటుంది, పైన కూడా మనకు ఒక బేస్ లాగా ఉంటుంది అనమాట. అందుకని ఈ విధంగా మనం మొత్తం కూడా స్టిక్ చేసుకోవాలి. కానీ హడావుడిగా మీరు ఒక సైడ్ ఆరకముందే ఇంకో సైడ్ మాత్రం తిప్పద్దు. కాసేపు అలా వదిలేస్తే అది ఆరిపోయిన తర్వాత ఇంకో సైడ్ మనం తిప్పుకొని చేసుకోవాలి, లేదు అంటే క్రాస్గా వచ్చేస్తుంది. అలానే మీరు స్టిక్స్ అంటించేటప్పుడు ఈ డావల్స్ గినక మీకు కొంచెం వంకరగా గినక ఏమన్నా అనిపించాయి అనుకోండి, అంటే ఎగుడు దిగుడుగా మీరు చిన్న చిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ని కట్ చేసి ఎక్కడైతే మనకి ఒక లెగ్ అనేది తక్కువగా ఉందో అక్కడ అంటించేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫైనల్గా నేను 4 సైడ్స్ అంటించేసాను. ఈ విధంగా మనకి టవర్ ల్యాంప్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం ఫెవిబాండ్తో అంటిస్తున్నాం కాబట్టి చాలా స్టాండర్డ్గా ఉంటుందండి. అలానే ఇక్కడ నేను ఫస్ట్ ఒక సైడ్ అనమాట, అంటే మనకి 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఒక సైడ్ మాత్రం మనకి స్టార్టింగ్ కార్నర్ అంటే స్టార్టింగ్ పాయింట్ లాగా తీసుకొని దానిపైన కూడా నేను ఈ విధంగా స్టిక్ చేశాను ఐస్ క్రీమ్ స్టిక్స్ తో। అంటే మనకి స్టార్టింగ్ అనేది ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది। ఈ విధంగా మనం ఫోర్ స్టిక్స్ ని ఈ విధంగా అంటించుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మనం చేయడం వలన పైన బేస్ అనేది మనకి పర్ఫెక్ట్ గా ఉంటదన్నమాట షేప్ అనేది। ఇది ఆరిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ సైడ్ ల్యాంప్ పెట్టాలి కాబట్టి దానికి ఒక స్టాండ్ ని రెడీ చేసుకోవాలి। ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో నేను మళ్ళీ రెండు ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను। వీటికి కూడా 1-1 ఇంచు గ్యాప్ వదిలి మధ్యలో మాత్రమే మనం స్టిక్స్ ని పెట్టుకోవాలి। ఇదేంటంటే ఒక బేస్ అన్నమాట, మనం హోల్డర్ పెట్టడానికి ఒక బేస్। అలానే ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ ఎడ్జెస్ అనేవి వదిలేను నేను, ఎందుకంటే మనం స్టాండ్ ని ప్లేస్ చేయాలి కాబట్టి। ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి। అందుకని మనం కొంచెం గ్యాప్ ఉంచాలి। ఈ విధంగా మనకి ఒక సైడ్ అనేది ల్యాంప్ పెట్టుకోవడానికి ఉంటుంది। అలానే ఇక్కడ నేను ల్యాంప్కి కూడా ఫెవిబాండ్ రాస్తున్నాను। అలానే మీరు ఫెవిబాండ్ రాసేటప్పుడు వైర్కి టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉంచి వేరే సైడ్లో మీరు ఈ ఫెవిబాండ్ని అంటించండి। అలానే మనం అంటించిన తర్వాత కాసేపు వదిలేయాలి, మీరు వెంటనే కనుక అంటిస్తే ఊడిపోతుంది। అలానే మీరు ఈ వైర్ అనేది మీకు సైడ్ గ్యాప్లోంచి వచ్చేటట్టు చూసుకోండి। నేను ఇప్పుడు ఫైనల్గా ఇక ల్యాంప్ని సెట్ చేయడానికి 4 సైడ్స్ కూడా నేను ఫెవిబాండ్ అంటించేస్తున్నాను। ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే కొంచెం క్రాస్గా అంటే ఎగుడు దిగుడుగా వచ్చిందనమాట లెగ్ అనేది, అందుకని నేను ఒక చిన్న పీస్ని పెట్టాను ఒక సైడ్ లెగ్ ఎక్కడ ఉందో అది అంటే డ్యామేజ్ అంటే కొంచెం వంకరగా ఉన్న వైపు ఇంకొక పీస్ని కొంచెం అంటించేశాను। దానివల్ల మనకి కరెక్ట్గా లెవెల్గా ఉంటుంది। ఈ విధంగా మనం కాసేపు వదిలేసేస్తే కరెక్ట్గా ల్యాంప్ అనేది సెట్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది। అలానే ఇక్కడ మీరు కలర్ లైట్స్ అయినా పెట్టుకోవచ్చు, అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఇలా ఉంటాయి కదా, ఆ లైట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు। ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను। బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే।